జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా 3 టెస్టు ప్రారంభం కానుండగా జనవరి 15 నుంచి బ్రిస్బెన్ వేదికగా చివరిదైన 4వ టెస్టు జరగనుంది. ఈ నెల 15 నుంచి బ్రిస్బెన్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య 4వ టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బెన్స్ లో ఉన్న క్వీన్స్లాండ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్ రూమ్ కే పరిమితమైపోయే క్వారంటైన్ కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు తెగేసి చెప్పేశారు. అంతేకాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్లామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్ పైన్ స్పందించారు. తాజాగా టిమ్ పైన్ వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాలు ఉత్కంఠకు దారితీశాయి, దీంతో టెస్టు కొనసాగడం ఉత్కంఠ నెలకొంది. అయితే టీమిండియా సుముఖంగా లేదని, 4వ టెస్టు ఆడటంపై స్పష్టత రాలేదని భారత బృందంలో కొందరు పేర్కొన్నట్లు తెలియడంతో ఆందోళనకు గురయ్యా. ప్రపంచ క్రికెట్ లో అత్యంత శక్తివంతమైన టీమిండియా నుంచి అలాంటి విషయాలు విన్నప్పుడు అవి జరుగుతాయేమో అనిపిస్తుంది. మేం ప్రస్తుతం 3వ టెస్టు గురించి ఆలోచిస్తున్నాము. కరోనా నిబంధనలపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఈ వారం ఆటపైనే దృష్టి సారిస్తాం. వచ్చే వారం గురించి తర్వాత ఆలోచిస్తాం. అదే వేదికపై టెస్ట్ మ్యాచ్ జరగాలని మేం కోరుకోవట్లేదు. ముంబైలో మ్యాచ్ జరిగినా దానికి తగ్గట్లుగా సన్నద్ధమై మేం బరిలోకి దిగుతాం. ఇప్పటికిప్పుడు విమానంలో వెళ్లి ముంబైలో మ్యాచ్ ఆడమన్నా ఆడుతాం. ఎంతో కాలం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నందుకు ఇరు జట్లు సంతోషంగా ఉన్నాయి అని టిమ్ పైన్ చెప్పుకొచ్చారు. ఇక భారత ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారా అని అడిగిన ప్రశ్నకు పైన్ సమాధానం దాటివేశారు. ఆ విషయాన్ని టీమిండియానే అడగాలన్నారు. ఇక ఇదిలా ఉంటే రెస్టారెంట్ కు వెళ్లినందుకు రోహిత్ శర్మతో సహా 4 ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారని ఆస్ట్రేలియా మీడియా కూడేకోసింది. ఇవన్నీ అబద్దాలని ఆ తర్వాత తేలింది. ఇక మరోవైపు నిబంధనలు పాటించకపోతే బ్రిస్బెన్ కు భారత ఆటగాళ్లు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్లాండ్ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడంతో టెస్ట్ సిరీస్ పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ చివరి టెస్టుపై క్లారిటీ లేదు.